रोजना टीआरएस पार्टी वदलीपे कांग्रेस पार्टी चेरत शुभ सदर्भ में चला सतोष का उकंटे घर वापसी अ कांग्रेस पार्टी पीव जी आना तेलंगाना उद्यम में तेलंगाना साधन कोसम अमरलैत युवत अमरवीर सदर्भ में तेलंगाना राष्ट्र साधन कोसम आना राजीनामा चेसी टीआरएस पार्टी चेयर जरिए गड़चिना रेंडु पर्यायालु अटे सुमार तुम्मिदी संवत्सरालु केसीआर परिपालन चूसिन तर्वात चाला बाध अनिपिस्ता उंदी తెలంగాణా సాధించుకున్నది యావత్ తెలంగాణ సమాజం సంఘటితమకు శక్తిగా ఏర్పడి వందలాది మంది ప్రాణాల త్యాగాల ద్వారా తెలంగాణ సాధించుకున్నది ఒక గొప్ప పరిపాలన ఉంటుందని చెప్పి ఆశించినాం కానీ అసలు రూపం దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఈ 9 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత అర్థమైంది ఇంతకుముందు పెద్దలు పిసి అధ్యక్షుడు రేవంత్ గారు చెప్పినట్టుగా ఏ రంగంలో కూడా ఆశించినటువంటి ఫలితం లేదు ఒక ఫాసిస్ట్ గా ఒక నియంతగా కుటుంబ పాలనగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు స్కీములు ప్రకటించి ప్రతి ఎలక్షన్ లో ఎన్నికల కోసం ప్రకటించడం వాటిని మూలగబడేయడం అవినీతి ఏ స్థాయిలో ఉందంటే ఇప్పుడే చెప్పినట్టుగా చార్లెస్ షోబ్రాజ్ గురించి చెప్పడం జరిగింది నేను కూడా భారతదేశ చరిత్రలోనే ఇంత అవినీతిమయమైనటువంటి ముఖ్యమంత్రి గాని ఇలా పాలకులు గాని ఎక్కడ కూడా లేరు చాలా దుర్మ అన్నింటిలో కూడా ఒకటిని కాదు భూములు కబ్జాలు దండి పేరు మీద మోసాలు ఇలా రకరకాల స్కీముల గురించి ఇప్పుడే అధికారులు చెప్పడం జరిగింది చాలా విషయాలలో ప్రజలు చాలా ఆశలతో ఉండినారు నిజంగానే డబుల్ బెడ్ రూమ్ వస్తది నిజంగానే దళితులకు మూడు ఎకరాల భూమి వస్తది నిరుద్యోగులకు వాళ్ళ బ్రతకడం కోసం నిరుద్యోగ భృతి వస్తదని అంటే రకరకాల స్కీమ్ చెప్పడం జరిగింది ఇయాల ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన పరిపాలన జరుగుతూ ఉంది రాక్షస మనస్తత్వం అసలు ప్రజాస్వామ్యం మంటగలిసింది రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది రాష్ట్రంలో ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఎన్నికలలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఎవరిచ్చింది ఏం ఫ్యాక్టరీలు పెట్టి ఏం వ్యాపారాలు సంపాదించారు ఏం కష్టం చేసిన జెంటోడ్చి ఎక్కడికి వెళ్ళొచ్చింది ఆనాటి పరిస్థితి మాకు కూడా తెలుసు దగ్గరికి వెళ్ళి చూసినాం ఆనాడు ఉద్యమ సందర్భంలో లక్ష రూపాయలు కావాలంటే గతిలేని పరిస్థితి మరి ఇలా ఏ వ్యాపారం చేయకుండా ఏ ఫ్యాక్టరీలు పెట్టకుండా ఎట్లకి వెళ్ళొచ్చింది ఇప్పటికే మీడియాలో చూస్తా ఉన్నాం వాస్తవాలు కాంగ్ అంటే అలా ఉన్నటువంటి ప్రతిపక్ష కూటమికి అధ్యక్షునిగా నన్ను ప్రకటిస్తే నన్ను ఎన్నిక చేస్తే దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు పెట్టుబడి నేనే పెడతానని చెప్పని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి మాటలు కోడలు దాడుతా ఉన్నాయి ఇయాల ఎన్నికల సందర్భంగా ప్రజల మభ్యపెట్టడం కోసమే ఇయాల ఇన్ని సంవత్సరాలేంది ఇయాల మళ్ళీ రైతు రుణమాఫీ చేస్తా అంటున్నారు ఎప్పుడో మూడు మాసాల తర్వాత పెట్టాల్సినటువంటి ఎక్సైజ్ టెండర్స్ ను మూడు మాసాల ముందే అంటే రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా చేర్చి దాని ద్వారా వచ్చిన ఆదాయంతో మళ్ళీ ఈ రుణమాఫీ చేస్తారని మాట్లాడుతూ ఉన్నారు ఏది కూడా ఈ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాని టిఆర్ఎస్ ప్రభుత్వం గాని తలకిందుల తపస్సు చేసిన శిరాశాసనం చేసిన ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిపోయింది ఒకటంటే ఒకటి మనిషిన తర్వాత అది కూడా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవడంటే దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి అయినా 9 సంవత్సరాలు సెక్రటరీ పోకుండా ఉన్నాడా అంటే ఏం సందేశం పంపించినావు రాష్ట్రానికి రాష్ట్ర దేశ ప్రజానికానికి అంటే ప్రజాస్వామ్యం అంటే రాష్ట్రం అంటే మీ తాత జాగీర మీ సొత్త ఇలా కొత్త సెక్రటరీ బిల్డింగ్ కట్టిండొచ్చు అంబేద్కర్ విగ్రహం స్థాపించవచ్చు అమరుల స్థూప స్థాపించవచ్చు అంటే ఎన్నికల కోసం ఎన్నికలు 4 మాసాలు కాబట్టి చివరి సంవత్సరం ఎన్నికల ముందు ఇవన్నీ చేస్తా ఉన్నారు అంటే ప్రజలు అమాయకులు కాదు మీ మాయల మరాఠీగా గారడి తోటి ప్రజలను నమ్మించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు దుర్మార్గమైనటువంటి పరిపాలన కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నైతిక విలువలు కోల్పోయిన పార్టీకి
నైతిక విలువలు నిజాయితీ కోల్పోయిన ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి హక్కు లేదు, ముమ్మాటికి లేదు. అందుకే ఇవన్నీ చూసిన తర్వాతనే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 60 సంవత్సరాల పోరాటం, తొలిదశ ఉద్యమంలో 370 మంది ప్రాణత్యాగాలు అన్నట్టు బుల్లెట్ల గురైనారు. మలిదశ ఉద్యమంలో వందలాది మంది ప్రపంచమే నిబరపోయే విధంగా ఎక్కడ జరిగిన పెద్ద ఉద్యమం జరిగి ఇలా ఇంత వందలాది మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత కూడా ఈ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అది ఏ పరిస్థితుల్లో సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అంటే ఇబ్బందులు ఉన్నా కూడా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుదని తెలిసి కూడా ఒక తల్లిగా తలుల పుత్రశోకాన్ని చూడలేక వందలమే చనిపోతూ ఉంటే మనసు కరిగి పెద్ద మనసుతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ఇలా వచ్చినటువంటి టిఆర్ ప్రభుత్వం ఇంత వంత దుర్మార్గం పరిపాలన చేసిన తర్వాత మాకు అనిపిస్తుంది మా ధర్మం 100% రాబోయేటువంటి ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో 100కు 100%, 100కి 100 పాళ్ళు యావత్ రాష్ట్ర ప్రజానీకం ఇంకా అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇలా టీఆర్ఎస్ల వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళైనా బీజేపీ ఉన్నటువంటి వాళ్ళైనా నాయకులు కాక ఉండొచ్చు. మీరందరూ కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సోనియా గాంధీ గారికి బహుమానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి బహుమానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ లక్ష్య సాధన కోసమే మా వంతు ఉడతాభక్తిగా ఇలా టీఆర్ఎస్ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీని వదిలేసి ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రజలు అమాయకులు కాదు, చూసిండ్రు గత చరిత్ర చాలా చూసినాం. 100కు 100% ప్రజలు ఆ మైండ్ సెట్తో ఉన్నారు. ఈ రోజున మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని కార్యక్రమం చేసినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా రేపు కూడా ప్రలోభాలు పెడతారు. ప్రజానికి ప్రజలు రకరకాల ప్రలోభాలు పెడతారు. మీ ప్రలోభాలకు ఎవరు కూడా లొంగరు. 100% మీకు ఎన్నికల్లో బుద్ధి చెప్పేటువంటి తరుణం దగ్గరకు వచ్చింది. వచ్చేటువంటి ఎన్నికల్లో పెద్ద మెజారిటీతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది. ఏ విధంగానైతే కర్ణాటకలో అధికార పార్టీ బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీని ఓడించడం జరిగిందో అవినీతి ప్రభుత్వాన్ని, అంతకు మించి 10 అంతల అవినీతి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఈ అవినీతికి వ్యతిరేకంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కూల అంటే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తుంగలో దొక్కినట్టు కార్యక్రమం చేసి రాష్ట్ర రాజకీయ వ్యవస్థను భ్రష్టపరిచినట్టు పట్టించినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీని ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పని యావత్ రాష్ట్ర ప్రజానికాన్ని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.